ఎలక్షన్స్ దగ్గర పడుతున్నాయి, అదే విధంగా రాజకీయాల్లో కూడా వేడివాడి ఊపందుకుంటుంది. ఇక ఇప్పుడు ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు పైనే కాక వారి ఇంటిళ్ల పాతిపై కూడా అనేక ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇక అదే క్రమంలో జిల్లాకో మైనింగ్ డాన్ ని తయారు చేశారని, మైనింగ్, ఎర్రచందనం, ఇసుక, మట్టి, భూ కబ్జా, కాల్మనీ మాఫియాలకు చంద్రబాబే డాన్ అని వైఎస్ఆర్ సిపి అగ్రనేత భూమన కరుణాకర్ రెడ్డి దుయ్యబట్టారు. ఇక హైకోర్టు తప్పు పట్టినా కూడా మైనింగ్ మాఫియాకు సహకరిస్తున్నారని, టీడీపీ ఎమ్మెల్యే యారాపతినేని ఆధ్వర్యంలోనే అక్రమ మైనింగ్ జరిగిందని, జరుగుతుందని వ్యాఖ్యానించారు. అలాగే హైదరాబాద్ లోని వైఎస్ఆర్ సిపి కేంద్ర కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ, వైసీపీ అధినేత జగన్ కు వస్తున్న ప్రజాదరణకు ముఖ్యమంత్రి చంద్రబాబు భయపడుతున్నారని, అలాగే జగన్ ని ఎదుర్కోలేక కుట్రలకు పాల్పడుతున్నారని భూమన కరుణాకర్ రెడ్డి అన్నారు. అయితే గతంలో సోనియా గాంధీతో చేతులు కలిపి జగన్ పై తప్పుడు కేసులు పెట్టించారని, ఇప్పుడు జగన్ పరపతిని దెబ్బతీసేందుకు ఆయన భార్య భారతిని కూడా కేసుల్లో ఇరికించే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. అలాగే ఉమాశంకర్ గౌడ్, గాంధీ అనే ఇద్దరు ఈడీ అధికారులు చంద్రబాబుకు కనుసన్నల్లో నడుస్తున్నారని ఆరోపించారు. ఇక కోర్టుకు సమర్పించాల్సిన పత్రాలను కూడా ముందుగానే చంద్రబాబుకి ఇచ్చారని అన్నారు. అంతేకాక చంద్రబాబు కోడలు బ్రాహ్మణి గురించి కూడా అనేక విషయాలను ఆయన బయటపెట్టారు. ఇక హెరిటేజ్ సంస్థలో బ్రాహ్మణికి 9 కోట్లకు పైగా జీతం వస్తుందనే విషయాన్ని చంద్రబాబు ఎందుకు బయటపెట్టడం లేదు అంటూ భూమన ప్రశ్నించారు. అంతేకాక చంద్రబాబు ఇక వారి కుటుంబం వారు అంతా ఇప్పుడు హెరిటేజ్ వ్యవహారాలపై విచారణకు సిద్ధమా అంటూ సవాల్ విసిరారు. దీంతో పాటు హెరిటేజ్ అక్రమాలు, లోకేష్ అవినీతిపై భవిష్యత్తు ప్రభుత్వాలు విచారణ చేస్తాయని అన్నారు. అంతేకాక చంద్రబాబు అవినీతి గురించి ఆయన తోడల్లుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావు ఒక పుస్తకమే రాశారని చెప్పారు. మరి ఇప్పుడు భూమన చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. మరి ఈ విషయంపై చంద్రబాబు ఏ విధంగా స్పందిస్తారో చూడాలి. అలాగే భూమన చేసిన వ్యాఖ్యల్లో ఎంతవరకు నిజముందని మీరనుకుంటున్నారో కామెంట్ లో తెలియచేయండి. మా ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. కనిపిస్తున్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి. వెంటనే మేము అప్లోడ్ చేసే వీడియోస్ మీ మొబైల్లోనికి వస్తాయి. చూసి ఆనందించండి.